గ్యాస్ ప్రజెంట్ ఇప్పుడు తెలుగు టైటన్స్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ తో పాటు హెడ్ కోచ్ కూడా అనౌన్స్ అయిపోయాడు. మరి మన తెలుగు టైటన్స్ టీమ్ కి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఎవరవుతారు? ఇంకా మన తెలుగు టైటన్స్ కి థర్డ్ రైడర్ గా టీమ్ లో ఎవరుంటారు? గ్యాస్ ఇంకా మ్యాటర్ కి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు పీకేఎల్ ఫ్యాన్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్యాస్ మన తెలుగు టైటన్స్ కి స్టార్టింగ్ 7 లో ఇద్దరు రైడర్లు అయితే ఫిక్స్ అయిపోయినట్లే. ఆ ఇద్దరు రైడర్లు అభిషేక్ సింగ్, సిద్ధార్థ్ దేశాయి. ఈ విషయం మనందరికి తెలిసిందే. మరి థర్డ్ రైడర్ గా ఎవరవుతారు? థర్డ్ రైడర్ కాంపిటీషన్ లో ముగ్గురున్నారు, అంకిత్, రజనీష్, మోను. ఈ ముగ్గురిలో ఒక్కరికి స్టార్టింగ్ 7 లో అవకాశం దొరుకుతుంది. మోను అయితే ప్రజెంట్ ఫార్మేషన్ కి వస్తే పర్వాలేదు అనిపిస్తున్నాడు. రీసెంట్ గా బయట జరిగిన లీగుల్లో కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు, కానీ తమ స్థాయికి తగ్గ గేమ్ ఆడలేకపోతున్నాడు. రైడింగ్ లో మూమెంట్ కొంచెం స్లోగా ఉంది, అందుకే మోనుకి పాయింట్స్ రావట్లేదు. ఇంకా లాస్ట్ సీజన్ లో మన తెలుగు టైటన్స్ కి సూపర్ స్టార్స్ అంకిత్, రజనీష్ లాస్ట్ సీజన్ లో ఇద్దరు మన తెలుగు టైటన్స్ తరఫున అవకాశం దొరికినప్పుడల్లా అదర్ కొట్టేశారు. ఒక గేమ్ లో రజనీష్ ఆడితే ఇంకో గేమ్ లో అంకిత్ బేనివాల్ ఆడేవాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు, సీజన్ 8 ఫామ్ నే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఈ ముగ్గురులో స్టార్టింగ్ 7 లో ఎవరు ఉంటారు? మోను గోయిత్ ఫుల్ ఫిట్ గా ఉంటే మోను గోయిత్ స్టార్టింగ్ 7 లో ఉంటాడు, ఎందుకంటే ఏటీఎం అయినా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఒకవేళ మోను ఫుల్ ఫిట్ గా లేకపోతే అంకిత్ లేదా రజనీష్ కి ఖచ్చితంగా మెయిన్ 7 లో అవకాశం ఇస్తారు. అంకిత్ అండ్ రజనీష్ ఫ్యాన్స్ వరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ లో ఇద్దరు ప్లేయర్స్ ని ఖచ్చితంగా దింపుతారు. మోను, రజనీష్, అంకిత్ లో మన తెలుగు టైటన్స్ టీమ్ లో థర్డ్ రైడర్ గా ఎవరుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా మన తెలుగు టైటన్స్ టీమ్ కి కెప్టెన్ విషయంకి వస్తే 100% సుర్జిత్ సింగే ఉంటాడు. ఇది మన తెలుగు టైటన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ సుర్జిత్ సింగే మన తెలుగు టైటన్స్ టీమ్ కి కెప్టెన్ అవుతాడు, ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో కూడా సుర్జిత్ సింగ్ కెప్టెన్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి సుర్జిత్ సింగ్ కే మన తెలుగు టైటన్స్ కెప్టెన్సీ ఇస్తారు. మరి మన తెలుగు టైటన్స్ టీమ్ కి కెప్టెన్ తర్వాత వైస్ కెప్టెన్ ఎవరు? ఖచ్చితంగా విశాల్ భరద్వాజే మన తెలుగు టైటన్స్ టీమ్ కి వైస్ కెప్టెన్ చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే విశాల్ ఫార్మర్ తెలుగు టైటన్స్ కెప్టెన్. ఇంకా విశాల్ టీమ్ కూడా బాగా గైడెన్స్ ఇస్తాడు, కాబట్టి విశాల్ భరద్వాజే మన తెలుగు టైటన్స్ టీమ్ కి వైస్ కెప్టెన్ అవుతాడు. ఇలా డిఫెండర్లు కెప్టెన్ వైస్ కెప్టెన్ ఉండడం వల్ల టీమ్ కి ఎప్పుడు అడ్వాంటేజ్ గా ఉంటది, ఎందుకంటే ఒక రైడర్ కెప్టెన్ గా ఉంటే ఆపోనెంట్ టీంలోకి రైడింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెజర్ సిచ్యువేషన్లో ఫ్రెజర్ని తట్టుకోలేడు, అదే డిఫెండర్ అయితే టీంలో ఉండి కూల్గా కెప్టెన్సీ చేసుకుంటాడు. ఇంకా సుర్జిత్ కెప్టెన్సీ గురించి మీ అందరికీ చెప్పవసరం లేదు, పీకేఎల్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనోడు పర్ఫార్మెన్స్ చేస్తూ టీమును ముందుండి నడిపిస్తాడు. ఇంకా ఈరోజు బెంగాల్ వారియర్స్ ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేసేసారు, అలాగే పూణే, దబాంగ్, ఢిల్లీ కూడా ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేసేసారు. ఇంకా మన తెలుగు టైటన్స్ టీమ్ కూడా ఈ నెల 25 లోపు ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేసేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.